బైబిల్ ప్రకారం జన్మ ఒకటే కదా, జనము జన్మ జన్మ అనేది ఒకటే కదా. అలాంటప్పుడు బైబిల్ ప్రకారం జన్మ ఒకటే అయినప్పుడు ఒక్కొక్కరు ఒక విధంగా, ఒకరు కుంటి గాను గుడ్డి గాను, ఒకరు బీదవాడు గాను, ఒక సహకారి గాను ఎందుకు పుట్టించినట్లు? అది మంచి ప్రశ్న వేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆయన ఏ విధంగా చేశాడు పరమాత్ముడు అనే విషయం కంటే మన విషయం ఇప్పుడు ప్రజెంట్ మన కళ్ళెదుట జరుగుతుంది కదా, దీని గురించి ఆలోచిద్దాం ఒక్కసారి. ఏంటి అంటే ఒక తల్లిదండ్రికి మామూలుగా కామన్ గా పిల్లలు జన్మిస్తారు, వాళ్ళు పోలియోతో ఉండాలనో లేకపోతే అంత వికారంగా ఉండాలనో కోరుకోరు కదా. అలా కోరుకోవడం మామూలుగా ఒక 70-80 ఏళ్ళ నుండి మనము ఆ విధంగా ఆలోచిస్తుంటే మన పిల్లల గురించి ఉన్నతంగా పరమాత్ముడు అలా ఆలోచించేటాడు అక్కడ అర్థం కాదని చెప్పేది సమాధానం. ఆహా, ఇప్పుడు ఇప్పుడు ఒకరిని అందరి జన్మ ఒకటే అన్నావు కదా, పుట్టించింది ఒక్కటే అని నమ్మకం కదా. ఆ ఒకటే జన్మ అయినప్పుడు తారతమ్యాలు ఎందుకు వచ్చాయి అంటున్నా. అదే తారతమ్యాలు అంటే మీకు ఏది ఆరోగ్య విషయం మాట్లాడుతున్నారా? ఆరోగ్య వికలాంగులు, వికలాంగ పుట్టు పుట్టివాడు గాను వికలాంగులు గాను పుట్టిస్తారు కదా. అదే అదే దానికోసం నేనేంటంటే నేనేం చెప్పేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఉన్నాం తల్లిదండ్రుల, మన పిల్లలు ఎంత మన పిల్లలు పుట్టబోయే పిల్లల విషయంలో ఎంత ఆలోచిస్తాం, అవును మంచిగా ఉండాలని, అందంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, లేదా తెలివిగల వాళ్ళే ఉండాలి, మంచి పేరు తెచ్చుకోవాలని ఆలోచిస్తాం. కరెక్ట్. ఒక 60-70 ఏళ్ళు బ్రతికి చనిపోయే మనమే అంత మన పిల్లల విషయం ఆలోచిస్తుంటే, మనల్ని సర్వాన్ని సృష్టించినటువంటి ఆ సర్వేశ్వరుడైన భగవంతుడు మనం కుంటివారుగానో గుడ్డివారుగానో ఉండాలని పుట్టించుతాడు అంటావా? అదే కదా నేను అడిగేది. మరి మీరు మీరు కూడా డౌట్ గా క్వశ్చనే చేస్తారే. లేదా క్వశ్చన్ కాదు, మనకంటే ఉన్నతంగా ఆలోచించినాడు కదా పరమాత్ముడు కదా ఆయన. మళ్ళీ ఉన్నతంగా ఆలోచించాడు తారతమ్యం ఎందుకు పెట్టాడు అంటే అర్థం ఏంటి? ఇక్కడ పొరపాటు ఎక్కడో మన దగ్గరే ఉంది అని. ఆయన దగ్గర ఉండదు. ఎట్లా మన దగ్గర అంటే ఎట్లా? ఇప్పుడు మన తల్లిదండ్రులు ముందుగా ఉన్న మనము స్త్రీ పురుషులు వివాహం చేసుకున్న వాళ్ళు తమ పిల్లలకు కుంటి వాళ్ళుగానో గుడ్డి వాళ్ళుగానో పుట్టిస్తున్నారు, జన్మిస్తున్నారు కదా. అవును, చేతిలో ఉందా? అదే భగవంతుని చేతిలో. అందుకే కదా అడిగేది, భగవంతుడు ఎందుకు ఆయన గురించాడని. అందుకోసం ఏంటంటే నీకు ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను రెడీ గారు. 8 అవర్స్ మన చేతికి అప్పగిస్తున్నాడు ప్రాపర్టీ మొత్తం, రైల్వే ప్రాపర్టీ 8 అవర్స్, ఈ డ్యూటీ పాయింట్ అంతా నీది అంటున్నాడు. అవును, ఆ ఇచ్చినటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ చట్టం చేసినటువంటి ఆ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ మన దగ్గర ఉండడు. టోటల్ దానికి ఆ 8 అవర్స్ మనమే సర్వంతర్యామి. అందులో అమ్మినా పోయినా దొంగతనమైనా కాకపోయినా ఇంటెన్షన్లీ చేసినా మనమే సర్వంతర్యామి అంతే కదా. ఆ విధంగానే పరమాత్ముడు మనకి ఏం చేశాడంటే పుట్టు ఫస్ట్ క్రియేషన్ అంటే సృష్టించేటప్పుడు ఒక పద్ధతిగా సృష్టించాడు. అంటే నీకు ఇంకా డీప్ గా చెప్పాలంటే ఒక స్త్రీని ఏర్పాటు చేసుకుంటుంది ఆయన, ఆమెతో సంగారం చేయడం వల్ల సృష్టిని చేశాడంటవా? కాదు కదా. జనరల్ గా ఆ సృష్టి క్రమం ఏదో మనం దాన్ని ఆలోచించాలి, ఎలా చేశాడు ఆ పరమాత్ముడు, చేసింటే ఎలా చేసి ఉంటాడు. ఇప్పుడు ఒక జంతువులు చేయాలంటే ఒక జంతువుని చేసుకుని సుందరం చేస్తాడు అంటమా? కాదు కదా. ఆ విధంగానే ఆ సీక్రెట్ ఏదో మనం ఆ సృష్టి సీక్రెట్ కనుక్కోవాలి. ఈ 8 అవర్స్ లో ఏం జరుగుతుందో అది ఆ జవానికే తెలుసు. అలానే మన చేతికి అధికారం ఇచ్చాడు. ఏంటి అధికారం అంటే స్త్రీ పురుషులు శృంగారం చేసుకునే అధికారం, పద్ధతి, ఒక క్రమం. ఈ క్రమంలో మనం ఏం చేస్తున్నామంటే మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం. తర్వాత ఒక పేరు పెట్టుకున్నాం, ఏది నలుగురులో పెద్దల సమక్షంలో భగవంతుని సన్నిధానంలో వివాహం చేసుకుంటే సంసారం అని, అలాగకుండా ఏదో డబ్బులు ఇచ్చే లేదా ఇష్టపడు స్త్రీ పురుషులు సుందరం చేస్తే అది వ్యభిచారం అని. ఇప్పుడు ఆరోగ్యవంతుల ఆ తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉన్నా కూడా పిల్లలు వికలాంగులు ఉంటారు, దానికి ఏం ఇస్తారు మీరు? దానికోసమే ఇప్పుడు మన సైన్స్ పెరగడం వల్ల క్రోమోజోమ్స్ అనేటివి, ఏదైతే స్పెర్మ్లో ఉన్నటువంటి క్రోమోజోమ్స్ ఆరోగ్యంగా ఉన్న క్రోమోజోము అండముతో కలిసినప్పుడు ఆరోగ్యమైన అబ్బాయి పుడుతున్నాడు, లేదంటే కనుక అనారోగ్యంగా పుడుతున్నాడు. ఎందుకంటే సన్నగా ఉన్న వాళ్ళకి ఆకటకు రాదు అనుకుంటున్నాం, వస్తుంది. లావుగా ఉన్న వాళ్ళకి వస్తుంది అనుకుంటున్నాం. ఇదంతా సృష్టి సీక్రెటే కదా. అది కాదు, భగవంతుడు ఎందుకు తారతమ్యం పెట్టాడు? నేను చెప్తా అంటే మీరు ఒకరి సహకారంతో పుట్టాడు, ఒకటి బీదం పుట్టాడు, ఇదెందుకు చెప్తున్నావు అని?
ఇప్పుడు ఒకడు ఒకడు అనిల్ అంబానీ అంటే పుడతాడు చెప్పేది రండి. ఒకటే సత్యప్రకాష్ గారు ఒక్కడు ఒక్కటే ముహూర్తంలో పుట్టిన వాళ్ళు, ఒకడు అనిల్ అంబానీ ఇంట్లో పుడతాడు, దగ్గర ఇంట్లో పుడతాడు, ఎందుకు ఆ విధంగా పుడతాడు మరి? ప్రపంచంలో అంటే సృష్టిలో సృష్టిలో ఏదో లోపం ఉందని ఆ లోపాన్ని ఇప్పుడు ఎవరు తీసుకుంటున్నారు? ఎవరైనా గాలి పీలిస్తే కరోనా వచ్చింది, గాలి పీల్చకుండా వైరస్ రాకపోతే కరోనా వాళ్ళకు రాలేదు. వచ్చిన వాళ్ళలో కొంతమంది చనిపోయారు, కొంతమంది రికవరీ కాగలేరు. అంటే మీరు కాదండి, నేను అడిగేదానికి ఏమన్నా సమాధానం ఉందా? మీరు వేరు వేరే ఏదో చెప్తారు, ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ పోతారు, కానీ సరైన బైబిల్ ప్రకారము, బైబిల్ ప్రకారము ఏమన్నా సమాధానం ఉందా దీనికి? బైబిల్ ప్రకారము చెప్పే సమాధానం అయితే నేను ఒకటే రెడీ గారు, బైబిల్ ఏం చేస్తాడంటే ఒక అంటే టోటల్ బైబిల్ స్టార్టింగ్ నుంచి చెప్తా, రెండే మాటల్లో చెప్తా. మట్టితో నరుని చేసి, అంటే నరుని స్వరూపం మట్టితో చేసి అతని నాసికా రంధ్రములలో ఆ ముక్కులలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అని వ్రాయబడింది రెడీ. అంటే సృష్టి క్రమం ఎలా జరిగింది? ముందు ఒక యవనస్తుడైనటువంటి పురుషుని చేసినట్లుగా మనం చూస్తున్నాం బైబిల్ ప్రకారం, ఒకటి చెప్తున్నా. అయితే దాని తర్వాత ఏం చేశాడు, అతనికి సరి అయినటువంటి సమానమైనటువంటి ఒక ప్రాణి కావాలి. అన్ని ప్రాణులను తీసుకొచ్చినా ఏది సమానంగా లేదు. అప్పుడు ఏం చేశాడంటే అతనికి గాఢ నిద్ర కలిగజేసి అతని పక్కటెములలో ఒక ఎముకను తీసి స్త్రీనిగా సృజించి అతని యొద్దకు తీసుకొచ్చాడు. ఇది నరుల నుండి తీయబడింది, నా మాంసంలో మాంసము, నా ఎముకలో ఎముక కనగా నారి అనబడును అన్నట్లు అక్కడ వ్రాయబడింది. అంటే స్త్రీ పురుషుల వివాహ బంధం ఎలా ఉంది అంటే ఆయన ఈమె అని ఇద్దరు ఏక శరీరమై ఉన్నారు. ఇంకొక మాట ఏమంటాడంటే ఇది నరుల నుండి తీయబడింది కాబట్టి నారి అనబడును. ఈ హేతువు చేత, ఈ కారణము చేత పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును అంటాడు. ఇది క్రమము. ఆ తర్వాత ఏం చేశాడు, స్త్రీ పురుషులకు అధికారం ఇచ్చేశాడు. వీరు ఏం చేయాలి, వివాహం చేసుకోవాలి, తర్వాత అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, ఈ భూమిని నింపాలి. ఇప్పుడు 800 కోట్ల మనుషులు ఉన్నాం, నల్లగున్నా తెల్లగున్నా బయట ఉన్నా చైనా వాడైనా జపాన్ వాడైనా మనుషులమే, అందరము మనుషులమే. ఏ రూపంతో ఉన్నా గానీ మనుషులమే కదా. ఇప్పుడు ప్రపంచ జనాభా 800 కోట్లు లెక్క ప్రకారం, అంటే ఈ భూమిని మొత్తం ఆక్యుపైడ్ చేసేసినాం మనం. ఒకవేళ రాళ్ళు కట్టుకుని ఇది నా దేశం ఇది నీ దేశం అని చెప్పుకునే విషయం ఉన్నా గానీ చూస్తానేమంటాం, మనిషి అంటాం అంతే. ఎట్లా మీరు స్పీచ్ ఇస్తున్న సవాలు చెప్పట్లేదు. అందుకోసమే రెడ్డి ఇది ఏం చేస్తాడంటే మన చేతికి అధికారం ఇచ్చాడు. మొదట సృష్టించాడు, క్రమాన్ని ఏర్పాటు చేశాడు పరమాత్ముడు, మనిషి చేతికి అప్పగించేస్తాడు. మనిషి ఏం చేస్తున్నాడు అంటే తన ఇష్టమైన స్త్రీని వివాహం చేసుకుంటాడు, సంసార సుఖాన్ని అనుభవిస్తాడు, తర్వాత తమలాంటి నరులకు జన్మనిస్తుంటాడు. అందులో తేడాలు వస్తున్నాయి, అవి ఎందుకు అనేది మీ ప్రశ్న. అదే మరి ఎందుకు తేడాలు వస్తాయి, ఎందుకు తేడాలు ఎందుకు వస్తున్నాయి అంటే రెడ్డి ఇప్పుడు పర్సనాలిటీలో కూడా డిఫరెన్స్లు ఉన్నాయి. తర్వాత పర్సనాలిటీ సంబంధం లేదు, అది భగవంతుడే నేనే పుట్టిస్తున్నాను చెప్తాడు. అవును అంటున్నాడు. ఇక్కడ నిర్గమకాండలో 4 పదకొండు ఏమంటాడు, ఎక్కువ మానవుడు నోరించిన వాడు మూగవాణినే కానీ చెవిటి వాణినే కానీ దృష్టి గల వాణినే కానీ బిడ్డవాణినే కానీ పుట్టించిన వాడేవాడు ఎక్కువని నేనే కదా అంటున్నాడు. మీరేమో సైన్స్ ప్రాబ్లం, అది ప్రాబ్లం, ఇది ప్రాబ్లం, మనిషి ప్రాబ్లం అని ఏదో చెప్పుకుంటూ పోతున్నా. ఇక్కడ దేవుడు నేనే సృష్టించాను అంటున్నాడు. అవును, ఎందుకు ఆ విధంగా పుట్టించాడు? దేవుడు చెప్తున్నాడు నేనే పుట్టించాడు, ఎందుకు పుట్టించాడు అంటున్నా. ఇప్పుడు ఆయన పుట్టించాడు అన్నప్పుడు సర్వము ఆయన చేతిలో ఉంది కాబట్టి ఆయన చేస్తాడు అనుకున్నాం. ఆ వాక్య ప్రకారం చూసినటువంటి వాక్య ప్రకారం ఆయన ఇష్టానుసారంగా ఆయన చేస్తున్నాడు అనుకున్నాం. అంటే ఏ వస్తువుతో, ఏ మనిషితో, ఏ ప్రాణితో ఏ అవసరం ఉందో మనకు తెలియదు కదా. మనం ఆయన యొక్క హృదయాన్ని గ్రహించలేం కదా రెడ్డి. హృదయాన్ని గ్రహించలేం కదా, పరమాత్మని యొక్క మనసు. అవును, గ్రహించలేము కదా. ఎందుకు ఎందుకు అదే కదా మళ్ళీ యోగాన 9 ఏమంటారంటే ఆయన శిష్యుడు బోధ కూడా వీడు గుడ్డివాడే పుట్టుటకు ఎవరు వీడు పాపం చేసినా లేకుండా వీడు కన్నవాడు పాపం చేసినా అడగగా యేసు వీడైనను వీని కన్నవాడు పాపం చేయలేదు కానీ దేవుని క్రియలు వీని ఎందుకు ప్రత్యక్షపరచుటకే వీడు గుడ్డివాడుగా పుట్టాను అంటాడు. అడగండి. బాగా చదివినావా బైబిల్? ఇంతవరకు చదివినాలే, అడగండి మీరు. అదే ఇదే అడుగుతున్నా, ఎందుకంటే రెఫరెన్సెస్ బాగా ఇస్తున్నావు దానికోసం అడుగుతున్నా. మంచిగా దాని మీద దృష్టి పెట్టి చదివావా రెడీ? అవునవును చెప్పండి. అయితే ఇది అక్కడ మనకి ఏం అర్థమవుతుంది, పరమాత్మని యొక్క ఉద్దేశము
ఏమర్థమవుతుంది? నిర్గమకాండానికి నువ్వు చెప్పినటువంటి కృత నిబంధనలో ఉన్నటువంటి ఈ సందర్భానికి లింక్ ఉంది కదా, ఏమనుంది? దేవుని క్రియలో ఏమంటున్నాడు అంటే దేవుని క్రియలు వినియందు ప్రత్యక్షమైనటకే వీడు గుడ్డివాడుగా పుట్టిన అంటున్నాడు. అవును, ఇంటెన్షన్ ఎందుకు పుట్టించాలా మరి వాడిని? ఒకరిని ఒకరిని గుడ్డివాడు నువ్వు పచ్చపాతం కదా. మహిమార్థమే సృష్టించారు కరెక్ట్. తనము తన 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 యొక్క ప్రత్యక్షతను వ్యక్తపరచుకోవడానికి ఆ గుడ్డివాడికి పుట్టిస్తే వాడు జీవితాలతో వాడు బాధపడాలి కదా. మరి ఎందుకు అట్లా ఆ విధంగా? ఇప్పుడు మనమునేమో బాగా పుట్టించి వాడిని గుడ్డివాడి మీద వాడు బాధపడ్డా మనం సుఖపడాలా? అదే ఇప్పుడు అంటే పరమాత్మని ఇప్పుడు మనం క్వశ్చన్ చేస్తున్నాం. అవును, పరమాత్మనే క్వశ్చన్ ఇస్తున్నాను నేను. అంటే ఇప్పుడు జనరల్ గా నువ్వు నిర్గమ కాండంలో చదివిన వాక్యాన్ని బట్టి చూస్తే ఆయన ఇష్టం అంతే, మానవుడు క్వశ్చన్ చేయకూడదు. మూగ చోటు ఎందుకు చూడు బైబిల్ లో ఏమని, తండ్రిని నువ్వు కన్నది ఏమిటి అని అడిగిన వాడు శాపగ్రస్తుడు అంటున్నాడు. ఏమి? తన తండ్రిని నువ్వు కన్నది ఏమి అని అడిగిన వాడు శాపగ్రస్తుడట. అంటే నువ్వు ఆ యొక్క క్రమాన్ని ఆ పద్ధతిని నువ్వు క్వశ్చన్ చేయకూడదు అని మనకు అక్కడ ఆజ్ఞాపించినట్లు ఉందన్నమాట మానవునికి. ఇప్పుడు ఆధ్యాత్మికం అంటే ప్రశ్న సమాధానం, ప్రశ్న సమాధానం ఉన్నదే నిజమైన ఆధ్యాత్మికం. ఏదైతే క్వశ్చన్ చేయకూడదంటే అది నిజమైన సత్యం బయటికి రాదు, నిజమైన ఆధ్యాత్మికం అనిపించుకోదు. అంటే ఇప్పుడు పరమాత్మల్లో కూడా పాపం ఉందంటావా? పచ్చపాతం ఉన్నట్లే కదా మరి వాడికి. మనం ఉన్నామో కరెక్ట్ పుట్టించాం, మనం ఎంజాయ్ చేసిన జీవితాంతము, వాడు కుంటి పుట్టడము, వాడు అవసరపడతాడు జీవితాంతము. మన ప్రత్యక్షంగా మనకు కనపడుతుంది కదా ఫ్రాంక్ గారు, కాదు సత్య ప్రకాశ్ గారు, ప్రత్యక్షంగా మనం కనపడ చూస్తూనే ఉన్నాం కదా. అవునవును, కానీ పాయింట్ ఇక్కడ ఏంటంటే పరమాత్ముడు అంటేనే పాపం లేని వాడు అనేది మానవులమైన మనం అనుకుంటున్నాం. మరి అలాంటప్పుడు ఆయనలో పాపం లేదు, ఆయన ఏం చేసినా ఒకటి. ఇప్పుడు వేరే వాళ్ళు గుండాగాడు షూట్ చేస్తేనేమో తప్పు, అది చట్ట ప్రకారము పోలీసులు చేస్తేనేమో లీగల్ అవుతుంది. అట్లనే ఆయన చేసినది ఏదైనా లీగలే అని మనం తల వంచాల్సింది, ఎందుకంటే అసక్తులు కదా. అలా ఎట్లా తల వంచుతావు? దానికి లీగల్ ఉండాలి కదా. భగవంతుడి ఇష్టాస్థానం చేసేదానికి లేదు. ఇప్పుడు భగవంతుని ఇష్టాస్థానం చేసేసి తలకాయ మీద ముక్కులు పెట్టాడు కదా, తలకాయ మీద ముక్కు పెడితే నీళ్లు వర్షం నీళ్లు ముక్కులే పోయి ఇదైపోతుందని చెప్పేసి కింద ముక్కులు పెట్టి దాని కింద పోయేటప్పుడు పెట్టినాడు. బ్రెయిన్ వచ్చేసి స్కల్లో పెట్టేసి దానికి భద్రంగా ఒక స్కల్లో ఏర్పాటు చేసి దాని చుట్టూ ఒక యువకులు ఏర్పాటు చేసి దాని మీద ఎండ పడుకోకుండా ఒక ఎందుకు కొనిపించారు. ఇవన్నీ పద్ధతి ప్రకారం చేస్తున్నాడు. ఇష్టాచారం ఇది కూడా చేయడు భగవంతుడు. అవును, ఆయన ఇచ్చిన మేలు గురించి ఆలోచన చేయలేదు. పంచభూతాలను ఇచ్చి మనల్ని జీవింపజేస్తున్నాడు కదా, సర్వ ప్రాణులను ఆహారం ఇస్తున్నాడు, ఏ కొదువ లేకుండా మనకు అనుగ్రహిస్తున్నాడు సృష్టి కదా. అన్ని విషయాలలో ఆలోచిస్తే ఎవరో ఒకరికి ముక్కు కన్ను చక్కగా లేనంత మాత్రాన పరమాత్ముడు పాపం చేశాడు అన్నమా? అట్లా కాదు. ఇప్పుడు ఓ 10 మంది నీళ్ళలో పడుతుంటే రక్షిస్తాడు. ఇప్పుడు అదే వాడే ఒక ఇద్దరిని వచ్చి కట్టు అనవసరంగా పొడిచేస్తాడు. అప్పుడు తప్పు పట్టవా నువ్వు? 10 మంది నచ్చిస్తాను లేక ఇద్దరిని కదా పొడిచింది, పోనీ అంటావా? అదే రెడ్డి, ఇప్పుడు ఇంకా కొన్ని బైబిల్ కొన్ని విషయాలు చూసావా? దీని ఇదైతే మన తర్వాత ఇంకా విషయం మాట్లాడదాం అని చెప్పండి. అదే ఈ విషయంలోనే ఒకసారి ఏం చేస్తాడంటే, ఒకవేళ చదివి ఉండొచ్చు నువ్వు, నోవాహు అనే వ్యక్తి టైంలో సృష్టి ఆరంభంలో 40 రోజులు వర్షం కింది నుంచి మీద నుంచి కురిపింపజేసి నరులను అందరినీ సృష్టిని అంతటినీ నాశనం చేసి పడవల్లో ఉన్న వారిని మాత్రమే రక్షించాడు. ఇప్పుడు ఇంకా పరమాత్ముడు అక్కడ నరహత్య చేశాడు అని అనుకున్నామా మనము? పరమాత్ముడు నరహత్య చేశాడు, ఇంత మందిని సృష్టిని అంతా నాశనం చేశాడు అనుకున్నామా? సృష్టి లయ తిరిగి సృష్టించేవాడే కదా. నరహత్యలు కూడా చాలా చేశాలే ఎక్కువ. చిన్నపిల్లలకు చెప్పడము, చిన్నపిల్లలు ఉట్టు పుల్లని చంపడం, ఇవన్నీ చేస్తాడు, అది వేరే విషయము. ఇప్పుడు అందుకోసమే నేను అనేది ఏంటంటే, ఆయన సృష్టి లయ సృష్టికర్త కదా. సృష్టి లయ సృష్టికర్త, సృష్టించగలడు, లయపరచగలడు, తిరిగి దాన్ని సృష్టించగలడు. కరెక్ట్, దానికి రీజన్ ఉంది. సృష్టి ఇది ఎందుకు తారతమ్యం ఎందుకు పుట్టించాడో నేను అడుగుతున్నా. దీనికి సమాధానం ఉందా లేదా భగవంతుడు? ఇప్పుడు సమాధానం ఎడికల్ వస్తుంది ఆయన ఉద్దేశం ఏదో మనకు తెలియదు. ఇప్పుడు చూసినాం ఒక ఎగ్జాంపుల్, నువ్వే చెప్పవు బైబిల్ ఏమని, వీడు కేవలం దేవుని మహిమ నిమిత్తమే గుడ్డివాడుగా సృష్టించబడ్డాడు అని చెప్పాడు. ఇంకొక చూడ చూస్తేనేమో ఇప్పుడు నువ్వు
నేను అనుకున్నట్లు నీళ్లతో ముంచి చంపాడు, తర్వాత చిన్నపిల్లలను బండ చేసి కొట్టే చూపిస్తున్నావు, అది కూడా జరిగింది. ఎందుకంటే ఇజ్రాయిలీలు అనే పిలువబడే ఆ జనం ఉంది కదా ఇప్పుడు దేశం, ఆ దేశ ప్రజలు నేను అక్కడికి వెళ్ళలేదు బండ కేసు కొట్టినా చెప్పలేదే, ఎంతో మందిని ఇళ్లలో చంపించినట్టుగా కూడా మనం చూస్తున్నాం బైబిల్లో. అది వాళ్ళు ఒకవేళ మనుషులు చంపించుకోండొచ్చు, అది దేవునికి దేవుడు అవేం చేయకూడదు కదా, క్రూరత్వం ఉండకూడదు దేవునికి. మళ్ళీ పరమాత్మ శాంత స్వభావుడు అని ఏం చెప్తావు, కృపా కరుణ కటాక్షల కలవాడు అని ఏం చెప్తావు, నువ్వు చెప్పకూడదు ఆ విధంగా బైబిల్లో చెప్పబడింది కదా. అంటే ఇప్పుడు అర్థం ఏంటి, దుష్ట శిక్షణ శిక్ష రక్షణ అనే ఉద్దేశమే కదా ఇది. ఇక్కడ దుష్ట శిక్షణ శిష్యరస ఎక్కడుంది, గుడ్డివాడు గుడ్డివాడు గుడ్డి దుష్ట శిక్షణ ఎక్కడుంది, శిష్యరస ఎక్కడుంది? ఇప్పుడు బైబిల్ ఇప్పుడు నువ్వు చెప్పినట్లుగా కరుణామయుడు, నువ్వు పక్కనకి వెళ్ళిపోద్దు, ఇప్పుడు అది టాపిక్ వేరే అవుతుంది, పక్కనకి వెళ్ళదు. ఇందులో సమాధానం బైబిల్లో ఉండాలేదా చెప్పితే మనం వేరే దానికి వెళ్దాము. ఇప్పుడు ఇప్పుడు కుంటివాడ గుడ్డివాడు పుట్టించడానికి భగవంతుడు ఎందుకు పుట్టించాడంటే దానికి సమాధానం లేదు అని ఒప్పుకుంటారా మీరు? అంతే ఇంకేం లేదు, అంటే బైబిల్లో ఎందుకు పుట్టించాడనే సమాధానం లేదు. ఆయన అప్పుడప్పుడు చెప్పాడు ఆ గుడ్డివాని విషయంలో, ఒకసారి చెప్పాడు అవును, తర్వాత చనిపోయినట్టు చూసినా లాజరు అని ఆయన 3 రోజుల తర్వాత బతికిచ్చాడు యేసు ప్రభువుల వారు, అక్కడ కూడా చెప్పాడు. మరి అదే కాకుండా పుట్టించాడు కరెక్టేలే, పుట్టించిన తర్వాత మళ్ళీ కూడా వాళ్ళకి పక్షపాతం చూపించాడు భగవంతుడు. ఎందుకంటే చూపించాడు ఆ కుంటివాణి ఆ కుంటి గుడ్డు వాళ్ళ మీదే పక్షపాతం చూపించాడు. ఎందుకంటే ఒకరిని దేవికాండం 2:15 ఒకరిని తలక మీద కలిగిన అతను తన దేవునికి ఆహారం అర్పించడానికి సమీపకూడదు, ఏలయనగా ఎవరెందుకు కలంకి ఉండునో వాడు గుడ్డివాడే కానీ కుంటివాడే కానీ ముక్కిడివాడే కానీ విపరీతమైన అవయవం గలవాడే కానీ కాలైనను చేయనను విరిగిన వాడే కానీ గూనివాడే కానీ గుడ్డివాడే గడ్డిలో పువ్వు గలవాడే కానీ గద్ది గలవాడే కానీ తర్వాత ఈ ఉష్ణం నలిగిపోయిన వాడు సమీపింపకూడదు అని చెప్పాడు. మరి వాడు చేసి తప్పు ఏమిటి, పుట్టించింది నువ్వే కదా, మరి నువ్వు దగ్గర ఉన్నదంటే ఎట్లా, దాంట్లోనూ మళ్ళీ పచ్చివాడు చూపిస్తే ఎట్లా? ఓకే ఓకే సర్లే, రైట్ రైట్ ఓకే సర్లే, ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ.